నంద్యాల మండలం సంబంధించి కొత్తపల్లి గ్రామంలో మరి ఈ గారు సంగతి మర్చిపోయినట్టున్నారు। గతంలో భూమానాగిటి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। అక్కడ సర్పంచ్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు। దూదేకులపేట తర్వాత చాకలిపేటకి అక్కడ ప్రజలు మాకు ఓటేశారని ఒకే ఒక కారణంతో సర్పంచ్ అక్కడ పైప్ లైన్ కట్ చేసి వాటర్ రానికుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంగతి లాస్ట్ టైం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। తీసుకొచ్చినప్పుడు మీకు 1 వీక్ టైం ఇచ్చినారు ఇయర్ 1 వీక్ టైం ఇచ్చి అది కంప్లీట్ చేసేయండి అని చెప్పి మీకు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। ఇంతవరకు మీరు దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారా? దానికి ఎవరైనా సొల్యూషన్ తెచ్చారా? అక్కడ సర్పంచ్ ప్రజలకి నీళ్ళు అందం చేయకుండా పైప్ లైన్ కట్ చేశాడు। ఏం పొలిటికల్ ప్రాబ్లం ఏంటి అక్కడ? మీరేమన్నా సార్కి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారా? న్యూట్రల్ కదా, గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మీరు ఉద్యోగం ఏం చేస్తారు? ఇక బోర్ ఒకటి కాంపౌండ్ వాళ్ళు అవును, దాని దగ్గర చట్టం మీకు లేదా? చేస్తారా? అలా కాదండి, మీదేనా బోరు? పంచాయతీ మీరు కాదా, గవర్నమెంట్ కదా, ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీరు పొలిటికల్ మనిషా? పార్టీలు అపాయింట్ చేసాయి మిమ్మల్ని, యూఆర్ గవర్నమెంట్ సర్వెంట్, యూఆర్ న్యూట్రల్ పర్సన్, చెప్పండి ఎప్పుడు ఎప్పుడు ఎంత టైం కావాలి మీకు? నాకు ఒక టైం చెప్పండి, 1 వీక్? ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు నేర్చుకుంటున్నారు। దయచేసి సార్ మీరు యాక్షన్ తీసుకోండి, ప్రజలందరూ అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు। అసలు అలా కట్ చేసినందుకు ఫైల్ క్రిమినల్ కేస్ అండ్ గివ్ మీ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ బై టుమారో ఈవినింగ్, ఓకే? నాకు రేపు ఈవినింగ్ కావాలి, లేకపోతే ఎస్పీకి చెప్తాను, మీరు చెప్పి కంప్లైంట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను। గో అండ్ గివ్ ద కంప్లైంట్. తమాషా ఏంటండి, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, పైప్ లైన్ ఎలా కట్ చేస్తారండి, ఎలా పోతున్నారు మీరు? థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.